లాఫింగ్ బుద్ధా నిజంగా సంపదనిస్తాడా? బాణబొజ్జ, గుమ్మడికాయ లాంటి పెద్దతల, చిరునవ్వులు చిందించే రూపం చూడగానే మన పెదవులు విచ్చుకుంటాయి. ముఖం నవ్వుతో విప్పారుతుంది, మనసు ఆహ్లాదంగా మారుతుంది, కాస్తంత సెంటిమెంటు గుర్తుకొస్తుంది. చాలా ఇళ్లలోని షోకేసుల్లో, టీపాయల పైన, ఆఫీస్ టేబుల్స్ మీద, షాపులు, దుకాణాలు, మనం ప్రయాణించే క్యాబ్లు, సొంత కార్లు, ఇలా ఎన్నో చోట్ల ఎక్కడైనా సరే లాఫింగ్ బుద్ధ దర్శనమిస్తుంది. మరి ఇలా అందరూ ఎందుకు పెట్టుకుంటారు? అసలు లాఫింగ్ బుద్ధ విశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫెంగ్షుయ్ విగ్రహాలలో అత్యంత ప్రాచుర్యం కలిగినది లాఫింగ్ బుద్ధ. అదృష్టం, సంపద కలిగేందుకు ఫెంగ్షుయ్ నిపుణులు ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోమని సూచిస్తుంటారు. లాఫింగ్ బుద్ధను హ్యాపీ బుద్ధ లేక మైత్రేయ అని కూడా అంటారు. హిందువులకు లక్ష్మీదేవి వలె సంపదకు సంబంధించిన దేవునిగా ఆయనను కొలుస్తారు. ఇంట్లో ఈ విగ్రహాన్ని పెట్టుకుంటే సౌభాగ్యం, విజయం, ఆనందం కలుగుతాయని భావిస్తారు. వ్యాపారం చేసేవారు కార్యాలయాల్లో పెట్టుకుంటే ఇది రాబడిని పెంచుతుందని భావిస్తారు. ఇది ప్రతికూల ప్రాణశక్తిని హరించి సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుందని నమ్మకం. అందుకే ఇటీవలి కాలంలో ఈ విగ్రహం మనకు ప్రతి చోట కనపడుతోంది. థాయిలాండ్ చరిత్ర ప్రకారం ఆ దేశంలో ఒకప్పుడు సంకాజాయ్ అనే ఒక సాధువు ఉండేవారట. మగవారు సైతం ముచ్చట పడేంత అందంగా ఉండే ఆ సాధువును ఎంతోమంది అభిమానించేవారట. ఈ పరిస్థితి అతనికి చాలా ఇబ్బందికరంగా అనిపించి తన రూపాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడట. అనుకున్నదే తడవుగా బాణాబొజ్జతో పాటు శరీరాన్ని లావుగా పెంచుకున్నాడని చెబుతారు. ఆయనకి థాయిలాండ్లో చాలా చోట్ల దేవాలయాలు నిర్మించారు. థాయ్ ప్రజలు సంకాజాయ్ సాధువును ఈనాటికి అదృష్ట దేవుడిగానే భావిస్తారు. ఇప్పటికీ అలా సంకాజాయ్ మూర్తి పూజలు అందుకుంటోంది. వరాలన్నీ ఆయన పొట్టలోనే ఉంటాయని, అందుకే దానిపై చేత్తో రాస్తే అదృష్టం వరిస్తుందని థాయిలాండ్ ప్రజల నమ్మకం. పూతాయిగా పిలుచుకునే ఈ బుద్ధుడు 1000 సంవత్సరాల క్రితం చైనాలో జీవించాడని ఒక నమ్మకం. జపనీయులు ఆయనను హోతి అంటారు. ఈ బుద్ధుడు లియాంగ్ వంశం చైనాను పాలిస్తున్న కాలంలో పూతాయి అనే సన్యాసి జీవించాడని ఒక కథనం. లావుగా, మిడతలు పడ్డ నుదురుతో, బాణాలాంటి పొట్టతో అతడు ఉన్నట్టు చెబుతుంటారు. అతన్ని చూడగానే వెంటనే దృష్టిపడే మరో లక్షణం, అతను ఒక గోతంతో కనిపిస్తాడు. లాఫింగ్ బుద్ధను చైనాలో హోతి అని పిలుస్తారు. సుమారు 1000 ఏళ్ల క్రితం లియాంగ్ వంశస్థులు చైనాను పాలిస్తున్న రోజుల్లో బుద్ధుడు తమ దేశానికొచ్చాడని, అప్పట్లో ఆయన్ను హోతి అని పిలిచేవారని కొందరు చెబుతారు. అయితే సన్యాసి జీవితం గడిపే బుద్ధుడు పెద్ద పొట్టతో, నిత్యం నవ్వుతూ, భుజాన సంచి, చేతిలో పాత్రతో తిరిగేవాడట. ఆయన మహిమల గురించి తెలియని వారికి బుద్ధుడు కేవలం ఓ భిక్షగాడు మాత్రమే, తెలిసిన వారికి మాత్రం ఓ ఆపద్ బాంధవుడు. తన చుట్టూ చేరిన పిల్లలందరికీ తన సంచిలోని తినుబండారాలు, మిఠాయిలు పంచేవాడట. తినుబండారాలు ఎంతమంది పిల్లలకు పంచిపెట్టినా ఆ చిన్న సంచిలోంచి ఇంకా వస్తూనే ఉండేవట. ఆయన్ను దర్శించిన వారందరికీ ఆ రోజంతా చాలా ఆనందంగా, ఉత్సాహంగా గడిచిపోయేదట. అందుకే చైనాలో లాఫింగ్ బుద్ధను అదృష్టానికి సూచనగా భావించి పూజిస్తారు. కొందరు పూతాయిగా పిలిచేవారట. హుట్టే అనే పేరే క్రమంగా పూతాయిగా మారిందని చెబుతారు. ఇక జపాన్లో అయితే లాఫింగ్ బుద్ధను ఆ దేశంలో ఉన్న 7 అదృష్ట దేవుళ్ళలో ఒకరిగా పూజిస్తారు. ఈ ప్రపంచంలో మంచి జీవితాన్ని సాధించవచ్చనే బౌద్ధ సూత్రాలను ఇది ప్రతిఫలిస్తుంది. లాఫింగ్ బుద్ధ లేక హ్యాపీ హోతి అనే రూపాలలో దర్శనమిస్తాడు. చైనాలోని ఆలయాలలో ద్వారం వద్ద మన గణపతి విగ్రహం వలనే లాఫింగ్ బుద్ధ ప్రతిమను ప్రతిష్ఠిస్తారు. అదృష్టానికి, సౌభాగ్యానికి అధిదేవతగా పూజిస్తారు. తత్ఫలితంగానే ఫెంగ్షుయ్ లాఫింగ్ బుద్ధను సంపదలకు, సౌభాగ్యాలకు ప్రతీకగా చెబుతుంటారు. లాఫింగ్ బుద్ధ ఆఫ్ లవ్, ప్రేమ, దయా ఉట్టిపడేలా చూస్తూ కూర్చొని ఉన్న బుద్ధుడు. లాఫింగ్ బుద్ధ ఫర్ ప్రాస్పరిటీ, సంపద. ఒక కుండను లేదా బౌల్ను ఆకాశంలోకి ఎత్తి పట్టుకుని ఈ విశ్వం నుంచి అనంతమైన సంపదను అందుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.
సురక్షిత ప్రయాణానికి ప్రయాణం చేసే సమయంలో భుజం మీద గౌతం వేసుకున్న లాఫింగ్ బుద్ధను దగ్గర పెట్టుకుంటే సజావుగా సాగుతుందని ఫెంగ్షుయ్ నిపుణులు అంటారు. ఇంట్లో సంతోషానికి బలమైన పునాదికి సంకేతంగా ఒక పెద్ద బంగారు తిన్నె మీద కూర్చొని మరొకరికి ఇచ్చేందుకు చేతిలో బంగారు ముద్దను పట్టుకుని ఉంటాడు. పూజలను అందుకుని ఈ విగ్రహం చూస్తున్నంతసేపు చూపు తిప్పకుండా చూడాలనిపిస్తూ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.